తాను ఏదైనా మాట్లాడతారు. ఇంప్లిమెంట్ ఎందుకు కాదండి? మీ వీక్ మైండ్, వీక్ థింకింగ్. ఎందుకు కాదంటున్నాను నేను. ఎలాంటప్పుడు ఎలాంటి వాళ్ళ వల్ల సమాంతర న్యాయం బయటకు వస్తుంది అంటున్నాను. ఇటు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కాదని ప్రజలు ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? అది కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ కాదని చెప్పడం అన్నట్టు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఓకే, ఈ మధ్యకాలంలోనే మన రాష్ట్రంలో చూస్తాం చాలా వరకు ఈ దిశ యాప్ వల్ల ఏమిటంటే చాలామందికి ప్రొటెక్షన్ కలిగిందండి. అది ఆసుపత్రి మహిళా చేతిలో మొన్న మనం ఇచ్చినటువంటి దిశ యాక్ట్ తాలూకా యాప్, అది పాశుపత్రి. అందులో అనుమానం ఏమి? వెన్ యూ ప్రెస్ ది బజర్ బటన్ నడితే విదిన్ నో టైం రక్షణ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే అది ఎందుకు కాదండి? అంటే మీ ఆలోచనలో ఇంకా వీక్ ఉంది, మీ ఆలోచనలో ఇంకా కలుషితం ఉంది, మీ ఆలోచనలో బలహీనతత్వం ఉంది. నేను ఇంప్లిమెంట్ చేయగలనే దమ్ము, ధైర్యం, భరోసా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నాడు అతను. తను ఏదైనా మాట్లాడతారు. ఇంప్లిమెంట్ ఎందుకు కాదండి? మీ వీక్ మైండ్, వీక్ థింకింగ్. ఎందుకు కాదంటున్నాను నేను. ఎలాంటప్పుడు ఎలాంటి వాళ్ళ వల్ల సమాంతర న్యాయం బయటకు వస్తుంది అంటున్నాను. ఇటు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కాదని ప్రజలు ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? అది కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ కాదని చెప్పడం అన్నట్టు ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఓకే, ఈ మధ్యకాలంలోనే మన రాష్ట్రంలో చూస్తాం చాలా వరకు ఈ దిశ యాప్ వల్ల ఏమిటంటే చాలామందికి ప్రొటెక్షన్ కలిగిందండి. అది ఆసుపత్రి మహిళా చేతిలో మొన్న మనం ఇచ్చినటువంటి దిశ యాక్ట్ తాలూకా యాప్, అది పాశుపత్రి. అందులో అనుమానం ఏమి? వెన్ యూ ప్రెస్ ది బజర్ బటన్ నడితే విదిన్ నో టైం రక్షణ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే అది ఎందుకు కాదండి? అంటే మీ ఆలోచనలో ఇంకా వీక్ ఉంది, మీ ఆలోచనలో ఇంకా కలుషితం ఉంది, మీ ఆలోచనలో బలహీనతత్వం ఉంది. నేను ఇంప్లిమెంట్ చేయగలనే దమ్ము, ధైర్యం, భరోసా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నాడు అతను. ఓకే.